తెలంగాణలో పండించే వడ్లు కొంటరా కొనరా దాది చెప్పమంటే మేము ఏమన్నా మరాఠీలు అడిగితేమా ఉర్దూలు అడిగితేమా అర్థం కాని భాషలు అడిగితేమా ధాన్యం పండుతాంది తెలంగాణ నిన్నీ అలజల ముఖం తెలివై అది కొంటరా కొనరా ముఖ్యమైనదిలా అంటే ముడ్డుసుడ్డుది చూపిసి ఇచ్చినట్టు వంకర టింకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది దేశంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాండం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది మనం టీవీలలో చూస్తూ ఉన్నాం పేపర్లలో చూస్తూ ఉన్నాం ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతులు వరుస నిరార దీక్షలు చేస్తూ ఢిల్లీ రాజధానిలో పోరాటం చేస్తూ ఉన్నారు ఎందుకోసం వాళ్ళకి పని లేకనా పొలం లేకనా పంటలు పండించే శక్తి లేకనా మా బతుకులు నాశనమవుతున్నాయి మీరు తెచ్చిన చట్టాలు బాగలేవు ఆ చట్టాలు రద్దు చేయండి పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు అంతకుమించి వాళ్ళు ఏమి అడుగుతలేరు ఇంకేం డిమాండ్ చేస్తలేరు ఆ ఒక్క మాట చెప్పలేక వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటిదాకా పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలం చెందినాయి లేకపోతే ఎందుకున్నది దుస్థితి వేరే దేశాలలో లేని దుస్థితి ఏమున్నది ఒక విషయం చెప్పాలి ఇక్కడ పంటలు కొనడానికి ఏమో మీకు భయమవుతుంది మీకు ఎందుకో చెప్పనండి బాధ అవుతుంది వాస్తవమేంది అడ్డగోలు మాట్లాడడం కాదు సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి రాజ్యాల యొక్క పరిస్థితి నూట పదహారు దేశాలను వాళ్ళు సర్వే చేశారు ప్రతి సంవత్సరం చేస్తారు దేశం యొక్క స్థాయి ఎక్కడ ఉన్నది ఆకలి ఎట్లా ఉంది సరి అయినటువంటి ఆహారం ఏ దేశంలో దొరకలేదు అని సర్వే చేస్తారు నూట పదహారు దేశాలు సర్వే చేస్తే మన భారతదేశం యొక్క స్థానం నూట ఒక్కటి బంగ్లాదేశ్ కంటే నేపాల్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే కూడా తక్కువ ఉన్నది మన దేశంలో ఇంతకన్నా సిగ్గుమాలి ఇంకోటి ఉంటుందా ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా భారతదేశం కోటాను కోట్ల మంది పన్నెండు కోట్ల రైతులున్నారు వాళ్ళ చుట్టూ బతికే మళ్ళీ పన్నెండు కోట్ల కుటుంబాలున్నాయి నలభై కోట్ల ఎకరాల భూముల్ని దేశంలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన జీవనదుల్ని అద్భుతమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు బంగారు పంటలు పండేటువంటి అవకాశాలని దాదాపు సగం పైబడి జనాభా బతికేటువంటి ఈ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఇవల కోసం నిర్లక్ష్యం చేయాలి అసలు కేంద్రం యొక్క పాలసీ ఏంది రైతులను బతకనిస్తారా బతకనియరా అనేది ఇది మౌలికమైన ప్రశ్న మేము ఒక్కటే మాట మనం చేస్తూ ఉన్నాం మేము రాష్ట్రం తెచ్చుకొని కొంచెం చెరువులు బాగా చేసుకొని చెక్ డ్యాములు కట్టుకొని కరెంట్ చక్కగా చేసుకొని రైతులకు మళ్ళా కోల్పోయిన విశ్వాసాన్ని కలిగించి పంటలు పండిస్తూ ఉన్నాం దాన్ని సేకరించే బాధ్యత మీ మీద ఉన్నది దాన్ని నిల్వ చేయగలిగే శక్తి సామర్థ్యం మీకే ఉన్నది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాస్త్రీయమైన గోదాములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఇండియాలో ఏ స్టేట్ దగ్గర కూడా లేవు మరి దాన్ని తీసుకొని నిల్వ చేసి అవసరమైతే ఎగుమతి చేసి లక్ష రెండు కోట్లు రెండు లక్షల కోట్లు అవసరమైతే ఖర్చు పెట్టి రైతాంగాన్ని కాపాడాలి ఆదుకోవాలి ఏ దేశాలకు పంపచ్చో ఆలోచన చేయాలి పేదరికంలో ఉన్న ప్రజలు హంగర్ ఇండెక్స్లో ఆకలి రాజ్యం భారతదేశం అని చెప్పి హంగర్ ఇండెక్స్ తెలియజేస్తూ ఉంది నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా దిగజారిపోయి ఉన్నది ఆకలి విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉంది ఆ విషయాన్ని ఆలోచన చేసి ఎక్కడ ఏ మూలలో దేశంలో ఆర కొరత ఉన్నా దాన్ని తీర్చడానికి సమన్వయం చేయాలి అవసరమైతే లక్ష కోట్లు రెండు లక్షల కోట్లో ఖర్చు పెట్టాలి అది చేయాల్సిన కేంద్రం చేయకుండా మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు సోదరులారని నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను విషయం తెలిసిందే దాని గురించి ఎంతసేపు చెప్పినా చెప్పవచ్చు సమస్య అది కాదు సమస్య ఎక్కడ ఉంది సమస్య విషయాన్ని అర్థం చేసుకొని చేసుకునే ఇంగిత జ్ఞానం లేని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది దాని మీద యుద్ధం ప్రారంభమైంది ఎలా ఢిల్లీలో అక్కడ రాష్ట్ర రైతులు చేస్తూ ఉన్నారు ఉత్తర భారత రైతాంగం చేస్తూ ఉంది అది అక్కడ జరుగుతూ ఉండగా కూడా వాళ్ళను అణిచివేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళతో చెలగాటలాడుతూ వాళ్ళ మీద ఎక్కించి చంపుతూ ఇవాళ మనవైపు వచ్చేసినారు మన రైతుల కళ్ళాల కడబోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఏమడుగుతున్నారు అడుగుతున్నాం తెలంగాణ రైతుల పక్షాన ప్రజల పక్షాన ఏం అడుగుతున్నాం మేము పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా మాట్లాడరు దానికి సమాధానం రాదు దాని మీద ఆన్సర్ లేదు కానీ అడ్డగోలుగా మాట్లాడి డొంక మాట్లాడి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత వాళ్ళ నీతి బయటపడ్డ తర్వాత మా రైతులు బాధపడవద్దు అది అనుకున్న కాడ ఏడన్నా రావాలి కానీ మా రైతులు అమ్ముడు అని పంటలేసి ఆగం కావద్దు నష్టపోవద్దు చాలా కష్టపడి అవో రాత్రాలు కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం రైతు బంధు ఇచ్చుకుంటున్నాం గుంట భూమి ఉన్న రైతుకైనా సరే చచ్చిపోతే రైతు కుటుంబం బీదిన పడద్దని ఏ పైరవి లేకుండా బ్రహ్మాండంగా ఇలా ఐదు లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం ఒక దరికి వచ్చింది తెలంగాణ రైతు లోకం ఇప్పుడిప్పుడే ధీమా వస్తున్నది ఇట్లాంటి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని చెప్పి వేరే పంటలు ఆలోచిద్దాం యాసంగిలో వీళ్ళు తీసుకునేటట్టు లేరు వస్తున్న వానాకాలం పంటకైతే దిక్కు లేదు ఇంకా యాసంగిలో అయితే మొత్తమే కొనే పరిస్థితి లేదు కాబట్టి మా రైతులు ఎట్టి పరిస్థితులలో అమ్ముడు అని ధాన్యం కేంద్రం సేకరించినటువంటి పండించి నష్టపోవద్దని మంచి మాట రైతాంగానికి చెప్పినారు నాగబాబు వచ్చేమో మా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజు సపోర్ట్ అంటే మెగా ఫ్యామిలీ చిరంజీవి లేకుండా మెగా ఫ్యామిలీ లేదు కదా మళ్ళీ ఆయన ఎవరికి సపోర్ట్ కాదు అనే మాట ఇట్లా ఇట్లా ఉంటది ఇది ఆయన